సార్ ఇది విషయం మీకు దీనికన్నా ఇక మంచి ఇన్కమ్ ఉంటుందని వారిని ట్యాప్ చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రోజున. కానీ ఒకే ఒక విషయం అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మీటింగ్ మనం విన్నాం, అలాగే టాప్ సీనియర్స్ మాట్లాడిన మాటలు విన్నాం. కానీ నేను చెప్పే సలహా ఒకటి, ఎవరైనా కానీ ఫోన్ చేసి ఈ సిస్టమ్ గురించి ఏదైనా కానీ ఒక బ్యాడ్ గా మాట్లాడినట్టు కానీ వేరే సిస్టమ్ గురించి పరిచయం చేసినట్టు కానీ మాట్లాడితే వెంటనే మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకు అవకాశం ఇవ్వాలంటే పెర్లమెంట్ సిస్టమ్ ఇంతవరకు పూర్తిగా అర్థం కాలేదు వాళ్ళకి. సిస్టమ్ అర్థం కాలేదు కాబట్టి తప్పు మార్గానికి వెళ్ళిపోతున్నారు, లేక వేరే వేరే సిస్టమ్లోకి వెళ్ళిపోతున్నారు. సిస్టమ్ గురించి ఎవరికైతే అర్థమైందో ఈ రోజున ఒక మంచి లీడర్గా ఎదుగుతూ ఉన్నారు, అలాగే ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఈ రోజున ఇంత ఇన్కమ్ తీసుకున్నటువంటి సిస్టమ్ ఏదైనా ఉందా అంటే ఓన్లీ వన్ పెర్లమెంట్ సిస్టమ్లో. ఏ సిస్టమ్లు కూడా ఏ కంపెనీలు కూడా ఇంత ఇన్కమ్ తీసుకోలేదు ఈ రోజు వరకు. కాబట్టి దయచేసి దయచేసి పెర్లమెంట్ సిస్టమ్ నిజంగా నేను ఎంటర్ అయినప్పుడు 2019 ఫిబ్రవరి మార్చిలో నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు ఒక లీడర్ నా పరిచయం చేశారు, ఆయన పేరు ప్రస్తావించారు. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డి కొండలరావు గారు, కొండలరావు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ రోజు ఇంత టీం రావడానికి గల కారణం, ఈ యొక్క స్థలంలో నిలబడటానికి గల కారణం కొండలరావు గారు. ఆయన నాకు 2 డేస్ అవకాశం ఇచ్చి ఈ 2 డేస్ లో కూడా ఆయన నన్ను విడిచిపెట్టకుండా ఆయన ఫాలో చేశారు, సిస్టాన్ని అర్థం చేసిన. ఆ రోజున టీమ్ పర్ఫార్మెన్స్ లో ఏం లేదు, ఒక జిరాక్స్ కాపీ ఉండేది. కానీ ఈ రోజున మనకి పాంప్లెట్లు వచ్చేసినాయి, అలాగే యూట్యూబ్ లో కానీ ఎక్కడ చూసిన మీటింగులు అదిరిపాటుగా మనకు కనబడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా సిస్టమ్ లో ఏదన్నా మనం తప్పు పట్టుకుందాం అంటే ఎక్కడ కూడా మనకి తప్పు కనపడదు. కానీ ఈ రోజున పెర్లమెంట్ సిస్టమ్ లో ఉన్నామంటే నిజంగా మనందరం అదృష్టవంతులం. బిలియనియర్స్ అండ్ బిలియనియర్స్ గా మనం ఉన్నామంటే నిజంగా పెర్లమెంట్ సిస్టమ్ మనం పనిచేసే డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా సిస్టమ్ గురించి ఇంకా బాగా తెలుసుకుంటే మనం స్టాండర్డ్ అవుతాం, ఇంకా ప్రతి ఒక్కరు కూడా రూబీ స్థాయిలో రావాలి అని మనస్పూర్వకంగా కోరుకుంటే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.